వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. మన తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కింది సార్. మొత్తం అంతా అందరూ కూడా అంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టరు అందరూ లాస్ ఏంజల్స్లో హడావిడి చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు అంతా. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది, దీని ప్రత్యేకత ఏంటి సార్? అంటే అది చాలా ఏళ్ళ నుంచి ఉంది. ముఖ్యంగా ఒక 50s తర్వాత ప్రపంచ స్థాయిలో గొప్ప సంగీతం పాటలను గౌరవించడం, అదే అవార్డు వస్తే కనుక అది చాలా విశ్వవిఖ్యాత స్థాయి అన్నట్టుగా ఉంది. రెండోది, మీరు అన్నట్టుగా భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్న చిత్ర పరిశ్రమలో మనం చిత్ర నిర్మాణంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. అందులో మళ్ళీ తెలుగు ప్రథమ స్థానంలో ఉన్నా కానీ ఈ అంతర్జాతీయ అవార్డులు రావడం అక్కడ చాలా చాలా తక్కువ. అసలు నామినేట్ అయితేనే గొప్ప అని భావించే పరిస్థితి. స్లమ్డాగ్ మిలియనేర్లో జయహో సినిమాకి అప్పుడు ఆ పాటకు ఇంకా కొన్ని సౌండ్ ఇంజనీరింగ్ ఇట్లాంటి వాటికి వస్తేనే దేశం అంతా పరవశించిపోయింది. ఇక వాస్తవంగా అది పూర్తిగా దేశీయ నిర్మాణం కూడా కాదు. ఆ తర్వాత ఈ ఆర్ఆర్ బాహుబలితో ఒక రేంజ్కి వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో అందరు కూడా చర్చించుకోవటం, విపరీతమైన వసూళ్ళు ఇవి అయ్యాయి. కానీ అంతకంటే కూడా ఆర్ఆర్ఆర్ ఒక మెట్టు పైన ఉండాలని రాజమౌళి తీశారు. కథ, ఆ పాత్రలు, సీతారామరాజు పాత్రను తర్వాత కుమరం భీం పాత్రను ప్రేరణగా తీసుకొని తీయటం ఇదంతా. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఖర్చుకు వ్యయ ప్రయాసాలు అంటారు. వ్యయ ప్రయాసాలకే కాకుండా సమయానికి కూడా ఎంత కాలం పడుతుందనే దానికి కూడా వెరవకుండా మధ్యలో కరోనా తాకిడి వీటన్నిటి మధ్యలో ఆ చిత్రం ఒక ఇంటర్నేషనల్ ప్రపోర్షన్స్తో అంతర్జాతీయ స్థాయిలో రావడంతో ప్రపంచం అంతా మారుమోగిపోయింది. అందులో ఇంకా రెండో మాట లేదు. రెండోది రాజమౌళి దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన మంచి లక్షణం ఏమంటే ఎంత ఖర్చు ఇవన్నీ పెట్టి తీస్తారో దాన్ని ప్రమోట్ చేయడానికి ముందు తర్వాత కూడా. ఉదాహరణకు ఆ సినిమాకి అన్ని 100 కోట్లు వచ్చిన తర్వాత కూడా దర్శకుడు దాన్నే ప్రమోట్ చేస్తూ ఇంకా అమెరికాలో ఉండి విదేశాలకు వెళ్ళిన చేయవసరం లేదు కదా. అంటే ఆయన తనది చాలా బెస్ట్ ఆఫ్ ది వరల్డ్గా ఉండాలి, అందులో తన ముద్ర ఉండాలని బలంగా కోరుకుంటారు. ఇప్పుడు అది ఆస్కార్ కూడా నామినేట్ అయింది. దీంతోపాటు కాంతారా, తర్వాత అది కతి అవార్డ్ ఆమె మహారా ఆమె ఆ సినిమా ఒకటి, ఆ తర్వాత కాశ్మీర్ ఫైల్స్ కూడా పంపించారు. కానీ వీటన్నిటిలో ఎక్కువ మంది చూపు ఆర్ఆర్ఆర్ మీదే ఉంది. అయితే దానికి శుభసూచకంలాగా ఇప్పుడు గ్లోబల్ అవార్డు, అందులో నాటు 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 అని ఆ పాట అది మొత్తం తెలుగు వాళ్ళందరినీ ఉర్రూతలోపినటువంటి పాట. ఆ పాటలో ప్రతి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు మనది చాలా నాటు దేశం మొరటుగా ఉంటారు భారతీయులు ఇట్లా అంటూ ఉంటారు కదా. సో ఆ పాట కూడా అచ్చంగా గ్రామీణ భారతానికి ఆ స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా ఉంది. చంద్రబోస్ రాస్తే కీరవాణి మామూలుగా కొంచెం సాంప్రదాయ సంగీతము లేకపోతే అలాంటివి జోపించడం కీరవాణికి అలవాటు వాస్తవానికి. కానీ ఇది అచ్చమైన నాటు అంటే జానపద భారతానికి అద్దం పట్టే విధంగా ఈ పాట ఉండడం దానికి కారణం కావచ్చు. దాన్ని చూస్తే కూడా అందులో ఇంకొక ధిక్కారం కూడా, అంటే దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళ ప్రతినిధి ఒక ఆయన, మీకేముంది, మీకు సంగీతం ఏముంది, సాహిత్యం ఏముంది అంటే నాటు అంటాడు. నాటు వాట్ ఈజ్ నాటు అంటే అప్పుడు నాటు నాటు వీర నాటు అని పాట ఎత్తుకుంటాడు. అందులో మీరు చాలా లిరిక్స్ చూస్తే కూడా తెలుస్తుంది మీకు, పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త ఉరికినట్టు, పోతరాజు సారీ పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, ఎర్రజొన్న రొట్టెలోన మిరపకారం కలిపినట్టు, మిరప తొక్కు కలిపినట్టు. అంటే ఇందులో ప్రతీక కూడా చాలా జన జీవితానికి దగ్గరగా ఉండేట్టు రాశారు చంద్రబోస్. అందుకే చాలా సంతోషిస్తున్నాడు ఆయన. దీన్ని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద ఆస్కార్కు నామినేట్ చేశారు. ఆస్కార్లో బెస్ట్ సాంగ్ విభాగం ఒకటి ఉంటుంది, కానీ ఇది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనే విభాగంలో దీన్ని నామినేట్ చేశారు. దానికి ముందే గ్లోబల్ ఇది గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటం వల్ల ఇంకా దాదాపు ఖాయం దీనికి ఏదో ఒకటి అక్కడ వస్తుందనే వాతావరణం ఏర్పడింది. దీనికి విపరీతమైన ప్రఖ్యాతి కూడా వచ్చింది. ఎంత అంటే అమెరికాలో ఒక చైనీస్ థియేటర్ అని చాలా పేరుగాంచిన థియేటర్ ఒకటి, దాంట్లో రాజమౌళి వీళ్ళందరూ వెళ్ళి చూస్తే సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు లేచేసరికి హాల్లో వాళ్ళంతా నాటు 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 అని ఎగురుతున్నారంట. అంటే అంత ప్రభావం ఒకప్పుడు రాజ్ కపూర్ సినిమాలు రష్యాలో, అలాగే రజనీకాంత్ సినిమాలు జపాన్లో కొంత ఎక్కువ ప్రభావం చూపించేవి. ఇప్పుడు ఈ మధ్య పుష్ప కూడా అలాగే వచ్చింది. కానీ ఈ సినిమాలో ఈ పాట, ఈ తీరు, భారతీయులు, వెనకటి పరిస్థితులు మొత్తం ఎవరో అన్నారంట ఆ సినిమా సగం ఎగురయ్యాయి ఫ్లయింగ్ సినిమాది అని. అంటే ప్రతిసారి కూడా క్రోధంతో వీరత్వంతో ఎగరటం. సో ఈ నేపథ్యంలో చూస్తే అంతర్జాతీయ స్థాయిలో వసూళ్ళు లేకపోతే విజయము సక్సెస్ మాత్రమే కాకుండా
పురస్కారాలు కూడా పొంది భారతదేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తుంది అనే అభిప్రాయం వచ్చినప్పుడు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దాన్ని ఖాయం చేసింది. ఇంక ఇబ్బంది లేదు. అంతకుముందే న్యూయార్క్ సిటీ క్రిటిక్స్, ఇంకా మూడు నాలుగు అమెరికన్ సిటీస్లో నగరాల స్థాయిలో జరిగిన ఇదేది పోటీల్లో కానీ లేకపోతే అవార్డుల్లో కానీ ఇది గెలుచుకుంది. చాలా చాలా అరుదైన అంతర్జాతీయ టాక్ షోలకు కూడా రాజమౌళి, ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ వీళ్ళు అటెండ్ అవుతున్నారు. అందుకని ఇది నిస్సందేహంగా ఒక పెద్ద ఊపుని చూసి ఎన్టీఆర్ గారి కళ కూడా నెరవేరబోతా ఉంది. అయితే ఆస్కార్ అవార్డు రావడం అనేది ఆ సినిమాకు సంబంధించి వచ్చే విధంగా ఉంటుందా సరే? ఏదో ఒక అవార్డు అన్నా అంటే ఆ క్యారెక్టర్కి కాకపోయినా అంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా విభాగాల్లో అవార్డులు ఇస్తారు. టెక్నికల్గా ఇస్తారు, యాక్టర్స్కి ఇస్తారు, తర్వాత ఈ ఒరిజినల్ టాన్ని ఇప్పుడు ఉదాహరణకు ఒరిజినల్ సాంగ్ దీనికున్న ప్రత్యేకత ఏంటంటే ఒరిజినాలిటీ, భారతదేశం యొక్క గ్రామీణ ప్రత్యేకతను చూపడానికి అక్కడ ఈ డ్యాన్స్లో కూడా మనం అవన్నీ చూస్తాం అప్పుడున్న యూత్. అందుకనే జాతులు, జాతుల ప్రత్యేకతలు, జాతుల లక్షణాలు చూపించే వాటికి కొంచెం హాలీవుడ్లో వాళ్ళు కొంచెం ప్రత్యేకత ఇస్తుంటారు. ఇతర విషయాలు రాజకీయాలు అనేవి ఎట్లా ఉన్నాయి. ఇంకొక పెద్ద మాట ఏంటంటే సాధారణంగా అంతిమంగా వాళ్ళు వెస్ట్ వైపే మొగ్గుతూ ఉంటారు. వెస్ట్కు, అమెరికాకు, ఉదాహరణకు కొన్ని ఆఫ్రికన్ ఫిలిమ్స్ కానీ లేకపోతే ఇరానియన్ ఫిలిమ్స్ లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి ఇట్లాంటివి. ఇవి చాలా గొప్పవి, ఇది ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే చాలాసార్లు వాళ్ళు డిసప్పాయింట్ చేసి మళ్ళీ ఏదో లెక్కలో అమెరికన్ ఫిలిమ్స్కి ఇచ్చే ఒక ఇది కూడా ఉంది. కానీ అటువంటి చోట ఇంత విజయం సాధించటం అన్నది నిస్సందేహంగా ఇది చాలా అసాధారణమైన విషయం. ఇది బహుశా ఇంకా చాలామంది ఈ సంవత్సరం అనేది ఇండియన్ సినిమాకు, ప్రత్యేకించి సౌత్ ఇండియన్ సినిమాకు చాలా జయప్రదమైన, ఫలప్రదమైన సంవత్సరం. మీరు రాజమౌళి ఒక పద్ధతిలో చాలా పద్ధతిగా పర్ఫెక్షనిస్ట్గా తీస్తాడు, అలా కాకుండా వచ్చి గొప్ప విజయాలు సాధించిన కేజీఎఫ్ లాంటి సినిమాలు, కాంతార, తెలుగులో పుష్ప, ఇలా చెప్తూ పోతే ఒక పెద్ద జాబితా తయారైంది. ఇప్పుడు 11 సినిమాలు వెళ్ళాయంటే 11 ఎంట్రీస్ అక్కడికి వెళ్ళాయంటే ఇట్స్ ఏ గ్రేట్ హానర్ టు ఇండియన్ సినిమా. అంటే ఆ ఫార్ములా ప్రకారం. అందుకని మనం ఏం జరుగుతుంది, ఎలాంటివి వస్తాయి మనం చూడాలి. లగాన్ నుంచి మొదలైంది ఇది, అంటే దేశ చరిత్ర గతాన్ని దీన్ని మేళవించి. ఇందులో కొన్ని చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక జైగాంటిక్ ఎఫర్ట్ పెద్ద ప్రపోర్షన్లో తీయటం అన్నది. అది సంగీతం అనేది భారతీయులకు ప్రత్యేకించి చాలా ఇష్టం కదా, శిశురువేత్తి పసురువేత్తి అని అన్నట్టుగా. అందుకనే ఇది తప్పకుండా విజయం, ఇప్పటికే విజయం సాధించి జైత్రయాత్రలో ఉంది. ఆస్కార్ అవార్డు అనేది వస్తే, ఎంపిక వస్తే సినిమా పరంగా ఇంకా అది అత్యున్నత శిఖరాల మీద కూర్చున్నట్టు మకుటాయమానమైన ఘట్టం అవుతుంది. అందరూ ఆశిస్తున్నారు అటువంటిది జరుగుతుంది. సామాన్యంగా ఈ చిత్రం ఖాళీ చేతులతో రాదు, ఏదో ఒక అవార్డు తప్పకుండా ఆస్కార్లో గెలుచుకుంటుంది. రాజమౌళి గారి సినిమా అంటేనే రెండేళ్ళు మూడేళ్ళు అంటూ ఉంటారు, కానీ దాని వెనుక కష్టం ఉంటుంది, దాని ఫలితం కూడా ఈ విధంగా ఉంటుంది. అదంతా కూడా అర్థం చేసుకుంటారు. రెండోది ఆషామాషిగా ఏదో తీసేసి ఆర్భాటం చేసి లేదా గ్రాఫిక్స్తోనో ఇంకో దాంతో కుదరదు. దానికి కావాల్సిన పటిష్టమైన కథాపరమైన పునాది ఒకటి ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా రాజమౌళి విల్ బి సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ టు ది సినిమా ప్రొడక్షన్. ఇంకా మిగతా ఎవరి దీని ప్రకారం వాళ్ళ ఇతివృత్తాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ విధంగా తెలుగు సినిమాకి ఇది గొప్ప గొప్ప ఇయర్ అవుతుంది 2022. అంతకుముందు రెండేళ్ళు మనం అనే అసలు హాల్స్కి వెళ్ళలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద విజయం సాధించడం చాలా అలాగే మంచి. తెలుగు సినిమా డ్యాన్స్ కోసం కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. అది మామూలుగా ఏదో ఆధునిక 1920 నాటిది, ఇప్పటిలాగా ఏవో రకరకాల డ్యాన్సులు చేయడానికి అవకాశం లేదు. పైగా అది ఒక ఇన్స్టిట్యూట్లో జరిగేది. అందుకనే వాళ్ళు ఈరోజు అందరు రాశారు కదా, 80 దాన్ని చేశారు, 18 మూమెంట్స్ అండ్ 80 దాన్ని షూట్ చేశారు అని. కాబట్టి అంత బ్రహ్మాండమైన ప్రయత్నం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మీకు అమెరికా థియేటర్లో అక్కడ ప్రేక్షకులందరూ లేచి నాటు నాటు డ్యాన్స్ చేశారో అప్పుడే దానికి పురస్కారం దక్కినట్టు లెక్క.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో దీనికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ విధం అంతా మా జాతీయ ఒక అడుగు దూరంలోనే ఆస్కార్ ఉంది. ఒక అడుగు దూరంలో లేదా అడుగు దగ్గరలో అడుగు దగ్గరలో అన్నాం. ఎట్లీ మేక్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. సరే ఆస్కార్ ఒక్కటి వస్తేనైనా రాకపోతేనైనా అది అది ఎలా ఉన్నా అక్కడికి చేరుకుందనే ప్రతి ఒక్కరికి మన తెలుగు సినిమా గొప్పదనం అల్టిమేట్. అంటే చాలామంది నోబెల్ బహుమతి రావాలన్నట్టు లేదా భారతదేశంలో భారతరత్న అన్నట్టు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా రోజులుగా అన్ని విధాలా కూడా ఇక్కడ అంటే కథ పరంగా యువ నాయకులు నటించడం కానీ సంగీతం కానీ ఇది కానీ దేశభక్తిని మేళవించడం కానీ చాలా విషయాలు. సైద్ధాంతిక కోణం ఒకటి ఉంది అఫ్కోర్స్. కాశ్మీర్ ఫైల్ వెళ్ళినప్పుడు ఇంకా దీన్నే ఉంది. కాశ్మీర్ ఫైల్ ఇంకా చాలా కాంట్రవర్షియల్ ఆ విధంగా చూస్తే ఇది ఎక్కువగా ఒక పేట్రియాటిజం. కాబట్టి పేట్రియాటిజంతో కమర్షియల్ సక్సెస్ సాధించి ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ అండ్ అప్లాస్ తెచ్చుకొని ఆ తర్వాత అవార్డ్స్తో రిటర్న్ అయితే ఎవరీ ఇండియన్ విల్ బీ హ్యాపీ ఐ థింక్. ఈ సింగర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు సార్. ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ గారి ఇంటర్వ్యూలు కూడా చూస్తూ ఉన్నాం. అంతే కదా ఎవరికైనా గోల్డెన్ గ్లోబ్ అంటే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధమైన అవార్డు కాబట్టి. ఈ పాటలో పెద్ద విశేషం ఏంటంటే కొమరం భీముకు తెలంగాణ యాస, ఇటువైపున సీతారామరాజు రామరాజుకేమో ఆంధ్ర కోస్తా ప్రాంతం, ఇవి రెండు కూడా చంద్రబోసు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన పదాలు పెట్టడం ఒకటి. అతను ఈ పాట రాసినప్పుడు అతను చెప్తుంటే విన్నాను నేను, పాట రాసినప్పుడు నా పాట పాడు అని మొదలు పెడితే కీరవాణి చూసి నా పాట చూడు అని. అంటే పాట పాడు అంటే మామూలు సంగీ పాట చూడు అంటే చూసుకో నా మా దేశం యొక్క సత్తా చూసుకో మా కల్చర్ యొక్క గొప్పతనం చూసుకో అని చెప్పినట్టుగా. నువ్వు అన్నట్టు రాహుల్ సింప్లీ గంజ ఈవెన్ బిగ్ బాస్ వీటి అన్నింటితో కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. అతను బాగా పాడడం కాలభైరవ ఇద్దరు కదా. ఆ డ్యాన్స్ ముఖ్యంగా అతను రక్షిత్ ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ ఈ పాటకు పెద్ద ప్లస్ అయింది. అది ఎంత భారీగా ఒక పెద్ద హాలీవుడ్ స్క్రీన్ మీద చూస్తున్న హాలీవుడ్ ఇన్ ది సెన్స్ వాళ్ళు టెక్నాలజికల్గా కొంచెం ఉన్నారు కాబట్టి అది కూడా ఒప్పుకోడు రాజమౌళి. మనము శ్రద్ధ పెడితే దాన్ని అందుకోగలము. ఈ టాలీవుడ్ ఇట్లా అనకండి మీరు హాలీవుడ్ను మనం అందుక. అది ఆయన అనడం మాట అనడమే కాదు దీని ద్వారా దాన్ని నిరూపించారని కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. ఈ లిరిక్స్ రాసినప్పటి నుంచి జాగ్రత్త తీసుకుంటూ 18 సార్లు పైగా వాళ్ళకి చాలా సమయం కూడా వచ్చింది ఈ కోవిడ్ దీనివల్ల కూడా సమయం కూడా తీసుకొని ఐ థింక్ ప్రతి వాళ్ళను ఒక సినిమాలో ఒక పాట ఒక డైలాగు అందరూ ఒక సమాజం అంతా ఓన్ చేసుకుంది అంటే దాని వెనక చాలా సాధన ఉంటుంది. అవన్నీ కూడా ఈ పాటలో ఉన్నాయి కాబట్టి ఈ సాధన గోల్డెన్ గ్లోబ్ సాధించే వరకు వాళ్ళను తీసుకెళ్ళిందని మనం అనుకోవాలి. ఎస్ ఎస్. నెక్స్ట్ ఇది ఆస్కార్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్.